దేవుని నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతము వరకు అతడు ఏలును జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా పాత నిబంధనలోని చిన్న ప్రవక్తల గ్రంథాలలో జకర్యా గ్రంథం ఒకటి ఇది ప్రవచనాత్మక గ్రంథం ఇక్కడ ఈ వచనంలో ప్రవక్త అయిన జకర్య రాబోయే మెస్సియాను గురించి ఆయన స్థాపన గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో ఉపయోగించిన భాష కవితాత్మకంగా మరియు ఉద్వేగభరితంగా ఉంది ఇది మెస్సియా పాలన యొక్క శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన వర్ణన ఇందులోని ముఖ్యాంశాలలో ఒకటి శాంతి మరియు సామరస్య భావన ఇది కేవలం వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా దేశాల మధ్య మరియు అనేక ప్రజల మధ్య కూడా శాంతి కలిగించే మెస్సియా పాత్రకు శక్తివంతమైన ఉదాహరణ ఇక్కడ సముద్రము నుండి వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతము వరకు అతడు ఏలును అనేది మెస్సియా పాలన యొక్క సార్వత్రిక స్వభావాన్ని నొక్కి చెబుతుంది మరియు మొత్తం ప్రపంచంపై ఆయన అధికారం మరియు శక్తిని తెలియజేస్తుంది జకరియా ఇచ్చిన మెస్సియా రాజ్యస్థాపన సందేశం ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప ఆశ మరియు ప్రోత్సాహాన్ని కలిగించింది దేవుడు ఇప్పటికీ వారితో ఉన్నాడని మరియు వారిని విడిచిపెట్టలేదని వారికి గొప్ప హామీని ఇచ్చింది ఇది ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ వారి నేపథ్యం లేదా జాతీయతతో సంబంధం లేకుండా దేవుడిచ్చిన వాగ్దానం యేసుక్రీస్తు మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టే శాంతిదాత ఆయనను నమ్మేవారందరూ ఆయన పాలనలో భాగస్వాములే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహారు బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేస్సును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఇయ్యని అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవాలనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను ప్రియులారా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అనేజనులో ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అందు విషయమై ఈ హేతువు చేతను అనేజనులలో నేను నిన్ను స్థుతింతును నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది మరియు అనేజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియో మరియు సమస్త అనేజనులారా ప్రభువును స్థుతించుడి సకల ప్రజలో ఆయనను కొని దురగాక అనియో చెప్పి ఉన్నది మరియు ఎస్యా ఈలాగు చెప్పుచున్నాడు ఎస్ఐలో నుండి వేరు చిగురు అనగా అన్నిజనుల నేలుటకు వచ్చును ఆయనేందు అన్నిజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక అని సహోదరి సహోదరులారా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయడమును గురించి నీ రాజ్యపాలన గురించి జకర్యా ద్వారా నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు దేవా నీవు ప్రతి జనములోనూ నీకు భయపడి నీతిగా నడుచుకొని వానిని అంగీకరించుదు గనుక మేము నీ అందు విశ్వాసముంచి నీ నామము మూలముగా పాపక్షమాపణ పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారము విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడుటకు కృప నీ అందు నూతన సృష్టిగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్